हाय फ्रेंड्स, నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు మై ఫుడీస్. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఎలా చేయాలో తెలుసుకుందాం. ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. నేను చెప్పినట్టుగా చేస్తే ఎవరైనా బాగుంది అనాల్సిందే. ఎంతో హెల్దీగా ఈ ఫ్రైడ్ రైస్ మీకోసం. ప్రాసెస్ ఏంటో చూద్దామా. మరి దీనికోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత నేను 3 గుడ్లు తీసుకున్నానండి, ఇలా కొట్టి వేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుతూ ముక్కలుగా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎగ్ పీసెస్ సాఫ్ట్గా ఉంటాయండి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఉంచుకోండి. అదే కడాయిలో మళ్ళీ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. వేసుకొని బాగా సన్నగా తరుముకున్న క్యాబేజీని వేసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బీన్స్ వేసుకోండి. అలాగే క్యారెట్ కూడా చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవాలి. దీనిని హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయాలండి. ఫ్రైడ్ రైస్కి మాత్రం ఎప్పుడు వెజిటబుల్స్ క్రిస్పీ క్రిస్పీగా హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ వెజిటబుల్స్కి సరిపడా కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకుందాం. అలాగే రైస్ కూడా వేసుకుందాం. నేను 1/2 స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ని వేశాను. మీరు ఇంకా స్పైసీగా కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఒక 1/2 స్పూన్ వరకు సోయా సాస్ వేసుకున్నానండి. ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే చేయాలండి. ఇప్పుడు నేను ఈ రైస్కి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం ఎగ్ ఫ్రై చేసినప్పుడు, వెజిటబుల్స్ ఫ్రై చేసినప్పుడు కొద్ది కొద్దిగా ఉప్పు వేసుకున్నాం. సో ఇప్పుడు చూసుకొని మీరు ఉప్పు వేసుకోండి. ఇక్కడ నేను అజినమోటోకు బదులుగా 1/2 స్పూన్ వరకు షుగర్ వేస్తున్నాను. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇలా షుగర్ వేసి బాగా కలిపి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అంతేనండి, ఈ రెస్టారెంట్ స్టైల్ ఫ్రైడ్ రైస్ని ఇంట్లోనే కూర్చొని మనం తినొచ్చు. నేను చెప్పినట్టుగా చేస్తే ఈ రెస్టారెంట్ స్టైల్ ఫ్రైడ్ రైస్ పక్కాగా వస్తుంది. బాగుంది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందని నాకు చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చితే మాకు ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.